ఇప్పుడు మనం గుణకారం ఎలా ఉపయోగిస్తామో, గుణకారం అనే భావన నేర్చుకున్న తర్వాత జీవితంలో మన దైనందిన కార్యకలాపాలలో ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం. మొదట పెద్ద ప్రమాణం అంటే స్కేలింగ్ అప్ అని చెప్తాం. ఒక ఫంక్షన్లో ఒక అతిథికి 3 ఇడ్లీలను అందిస్తే 25 మంది అతిథులకు సర్వ్ చేయడానికి ఎన్ని ఇడ్లీలను సిద్ధం చేయాలి? 3 ఇడ్లీల చొప్పున మనం 25 మంది అతిథులకు సర్వ్ చేస్తే ఎన్ని ఇడ్లీలు అవసరం? ఇలాంటి సందర్భాలను మనం పిల్లలకి ఇవ్వగలం. నా ఆఫీస్లో 30 మంది పనిచేస్తున్నారు. నేను ప్రతి ఉద్యోగికి బోనస్ 500 రూపాయలు ఇవ్వాలంటే నాకు ఎంత డబ్బు అవసరం? మూడవది, మధ్యాహ్నం భోజనం పిల్లలకు పెట్టే ముందు మనం పాఠశాలల్లో విద్యార్థులందరికీ 100 ml పాలను ఇవ్వాల్సి ఉంటుంది. 150 మంది విద్యార్థులు ఉంటే ప్రతిరోజు మనకు ఎన్ని లీటర్లు పాలు కావాలి? నెక్స్ట్, నేను ఒక గోడకి రంగు వేయవలసి వస్తే 100 చదర అడుగుల పెయింట్ చేయడానికి 10 ml పెయింట్ ఉపయోగించవచ్చు. ఈ సందర్భంలో నేను 1000 చదర అడుగుల గోడకి కావాల్సిన పెయింట్ ఎంత? నేను చిన్న పరిమాణం నుంచి నాకు చిన్న పరిమాణం తెలుసు, దాన్ని పెద్దగా చేయడం. రెండవది, క్రమంగా సంఖ్యలను పెంచడం. 2345 బాక్సులను ఒక గది నుంచి మరొక గదికి బదిలీ చేసిన ఉదాహరణ మనం చూసాం. మనం 100, 1000 లేదా 10ల సమూహాలను తయారు చేస్తాం మరియు మనం ఎలా సులభమైన మార్గంలో బదిలీ చేయవచ్చు. అదేవిధంగా ఈ హాల్లో 435 కుర్చీలున్నాయి. వీటిని మరొక హాల్కు తరలించాలి. మనం దీన్ని 50 సమూహాలుగా చేస్తే సులభమవుతుందా? మనం అలా చేస్తే 435 8 సార్లు తీసుకెళ్లడం మంచిదా లేదా 100 సమూహాలను తయారు చేయడం మంచిదా? ఈ విధంగా మనం వారిని ఆలోచనకి నెట్టవచ్చు. మరొక మార్గం గమనించండి. 12 మంది విద్యార్థులు ఎన్ని అడ్డ వరుసలు మరియు నిలువు వరుసలలో నించోవచ్చు? అంటే ఎంతమంది అడ్డ వరుసలు మరియు నిలువు వరుసలలో నించోవచ్చు? వాళ్ళు విజువలీ ఎలా నించుంటారని ఆలోచించాలి. 1200 చదర అడుగుల స్థలం అందుబాటులో ఉంది. మనం కొందామా? మనకొక ఆలోచన వస్తుంది. ఎంత 1200 చదర అడుగులంటే? అది 1 అడుగు ఇంటూ 1200 అడుగులా లేదా 30 అడుగులు ఇంటూ 40 అడుగులు ఉంటే నేను కొంటానా? ఇవి నేను ఇమాజిన్ చేసి నిర్ణయించుకోవలసిన ఆలోచనలు. ఏ ఆకారలో ఉంది? గుణకారం గురించి నేను తెలిస్తేనే ఇది నా మనసులోకి వస్తుంది. కొలత పద్ధతిలో ఇదే ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు, 1 డజన్ అరటిపళ్ళు. 36 మందికి 1 అరటిపండు ఇవ్వాలి. నాకు 8 డజన్ల అరటిపళ్ళు అవసరం? దీనికోసం నేను కొలతను తీసుకోవాలి. అంటే డజన్ అంటే ఎంత అని తెలుసుకోవాలి. మనం 100 మందికి ఆహారం ఇవ్వాలంటే 10 కిలోల బియ్యం అవసరం. అలా అయితే 1000 మందికి సర్వ్ చేయడానికి 8 కిలోల బియ్యం అవసరం? 30 ఇంటూ 40 అడుగులలో 8 చదర అడుగులు ఉన్నాయి. పిల్లలకు గుణకారం బోధించేటప్పుడు దైనందిన జీవితంకి సంబంధించిన ఉదాహరణ ఉపయోగించడం లేదా వారి దైనందిని కార్యకలాపాలను ఉపయోగించి నేర్పడం వారు భావనను
బాగా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది మరియు వారు నేర్చుకోవడాన్ని ఆనందిస్తారు కూడాను. అందువల్ల మనం నిజ జీవితం నుండి ఉదాహరణలను జాగ్రత్తగా ఎంచుకుంటే పిల్లలు ఈ భావనను బాగా అర్థం చేసుకుంటారు.